ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ పార్లమెంట్ పార్టీ సభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు, మిత్రులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు, మిత్రులు, గౌరవనీయులు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు, జిల్లా అధ్యక్షులు జగిత్యాల సత్యనారాయణ గారు, వేములవాడ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, మిత్రులు ఎన్వి సుభాష్ గారు, శ్రీమతి ఉమారాణి గారు, సుభాష్ చంద్ర గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు, ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేటువంటి పండుగ ఈ యొక్క రాఖీ పండుగ. ఈ పండుగ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగు ప్రజలందరికీ, ప్రత్యేకంగా మాతృమూర్తులకు, అక్కాచెల్లెళ్లకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అక్కాచెల్లెలందరికీ కూడా, మాతృమూర్తులందరికీ కూడా రాఖీ పండుగ బహుమతిగా వంట గ్యాస్ పైన ఉన్నటువంటి ధరలను 200 రూపాయలు ఏకకాలంలో తగ్గించామనేటువంటిది నాకు తెలిసినంత వరకు మొదటిసారిగా దేశంలో జరిగింది. ఈరోజు ఉజ్వల గ్యాస్ కింద ఉన్నటువంటి కనెక్షన్ ధరలందరికీ కూడా ఈ 200తో కలిపితే 400 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వము ప్రతి సిలిండర్ వెనుక భరించి పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం సహకారం అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ చెన్నమనేని వికాస్ గారు, అదేవిధంగా శ్రీమతి డాక్టర్ దీప గారు, ఇద్దరు యువజంట గత అనేక రోజులుగా కరీంనగర్, వేములవాడ, జగిత్యాల ప్రాంతంలో బడుగు బలైన వర్గాలకు, పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ, ఇంకా మరింతగా ప్రజలకు సేవ చేయాలి రాజకీయ పార్టీ వేదికగా అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీలో మరి ఈరోజు చేరుతున్న సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున డాక్టర్ వికాస్ గారికి, డాక్టర్ దీప గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనము ఒక దిక్కు గ్రామీణ పేద ప్రజలకు, మరొక దిక్కు విద్యావంతులకు, మేధావులకు, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ, అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందుతూ ఒక అద్భుతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి మంచి పరిపాలన అందిస్తున్న నేపథ్యంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరింత ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావనతో వారిద్దరూ చేరడం ఏదైతున్నదో మరి మంచి శుభ పరిణామాన్ని ఈ సందర్భంగా మనియస్తూ, ఇప్పటికే మీకు అందరికీ తెలుసు బీజేపీలో అనేక మంది మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు చేరుతున్నటువంటి విషయం మీకు తెలుసు. వీరి రాకతో మరింతగా వేములవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలకు మేలు జరుగుతుంది, పార్టీకి లాభం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాము కేంద్ర ప్రభుత్వము వంట గ్యాస్ మీద 200 రూపాయలు తగ్గిస్తే అధికారంలో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబము, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అర్థం పడతాం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, గతంలో కూడా కేంద్ర ప్రభుత్వము
ఈ యొక్క పెట్రోల్ మీద ధర తగ్గించిన విషయం మనకు తెలుసు. ఆ రోజు పేద ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడాలి, లాభం చేకూరాలని కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి పన్నులను తగ్గించుకొని పెట్రోల్ మీద స్వయంగా ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకొని ధరలు తగ్గించడమే కాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానమంత్రి పిలుపుతో దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ధరలు రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి పన్నుల నుంచి కొద్దిగా తగ్గించుకొని ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం కొనసాగించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా గత 9 సంవత్సరాలుగా అధికారం ఉన్నటువంటి నాటి టిఆర్ఎస్ కానీ నేటి బీఆర్ఎస్ కానీ ఒక్క రూపాయి తగ్గించకుండా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము గ్యాస్ మీద తగ్గిస్తే మరి వాళ్ళు మాట్లాడడం ఏదైతే ఉన్నదో గురువింద గింజ సామెతగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి కానీ మంత్రులకు కానీ కల్వకుంట్ల కుటుంబానికి కానీ ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల మీద, వంట గ్యాస్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వము ధరలు తగ్గించింది, దేశంలో 90% పైగా రాష్ట్రాలు పెట్రోల్ మీద ధరలు తగ్గించాయి, కానీ ఒక్క రూపాయి తగ్గించకుండా ఈరోజు నీతి వాక్యాలు వలించడం, దేశంలో పెట్రోల్ ధరలు చూసినట్లయితే అత్యధికమైనటువంటి ధర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అత్యధికమైనటువంటి ధర ఈరోజు పెట్రోల్ ఉత్పత్తుల మీద కనీసం మరి కేంద్ర ప్రభుత్వం స్పందించినప్పుడు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినప్పుడు మొండి వైఖరితో, నిర్లక్ష్య వైఖరితో మరి కేసీఆర్ ఓడించిన విధానం మనము ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో డీజిల్ మీద 17% ఉంటే తెలంగాణలో 27% ఉంది వ్యాట్. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో పెట్రోల్ మీద వ్యాట్ 26% ఉంటే తెలంగాణలో 37.2% ఉంది. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ మీద ఉన్నటువంటి వ్యాట్ను 31 నుంచి 35.2% కేసీఆర్ స్వయంగా పెంచాడు. మీరు ఒకది కేవలం పెట్రోల్ పుత్తుడే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పెంచుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం తగ్గించమన్నా స్వయంగా కేంద్ర ప్రభుత్వం తగ్గించుకున్నా, ప్రజలు కొంత రిలీఫ్ ఇచ్చినా కూడా నువ్వు రిలీఫ్ ఇవ్వవు. మరి ఈరోజు ఉల్టా చోర్ కోత్వాల్ దాటైన విధంగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా డీజిల్ మీద 22% ఉన్నటువంటి వ్యాట్ను 27% పెంచింది ప్రభుత్వం.